ఐ కాల్ యూ టుడే హియర్ బికాస్ ఐ థాట్ మనం హ్యాపీగా ఒక చిన్న డిన్నర్ అలా చేసుకుంటూ సినిమా గురించి మాట్లాడుకుంటే స్ట్రెస్ అందుకే వెయిట్ చేస్తున్నాను కదా ఫ్రమ్ లాస్ట్ 1 hour ఐ యామ్ వెయిటింగ్. ఏమండి, నేను నార్మల్గా సినిమా షూటింగ్ టైంకి వచ్చేస్తాను బట్ ఇలాంటి ప్రమోషన్స్కి అప్పుడప్పుడు బికాస్ ఆఫ్ ఓవర్ ల్యాపింగ్ కొంచెం లేట్ వస్తాను. లావణ్య కొంచెం ఫీల్ అయింది, కూల్ డౌన్ చేద్దాం తన్ని. యా కూల్ ఎలా లావణ్య, వాట్ యు వాంట్ హావ్? ఐ వాంట్ హావ్ అ కోల్డ్ కాఫీ భయ్య. కెన్ యు గెట్ మీ అ సో పిజ్జా ఉంది, బ్రేక్ఫాస్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ లో బ్రేక్ఫాస్ట్ ఏమి ఉందండి? కోల్డ్ కాఫీ ఉంది, ఎంట్రీ ఉంది. పుట్ మీ డౌన్ ఇన్ ద కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీ నాట్ దేర్ అగైన్ భయ్య. ఐ యామ్ లీవింగ్. రెండు కోల్డ్ కాఫీ. థాంక్ యూ. టూ మచ్ టాంట్రమ్స్ ఐ యామ్ షోయింగ్. నో యాక్ట్రెస్ యాక్చువల్లీ నార్మల్గా నేను అలా కాదు. యాక్చువల్లీ కాదండి, బేసిక్ లావణ్య చాలా పంక్చువల్, చాలా పర్ఫెక్ట్, చాలా మంచి యాక్ట్రెస్ అండ్ ఈ సినిమాలో చాలా చాలా బాగా కూడా చేసింది. సరే లావణ్య, నిఖిల్ ఆల్సో ఈస్ అ వెరీ నైస్ గాయ్. జస్ట్ అప్పుడప్పుడు కొంచెం లేట్ ఫ్రమ్ ప్రమోషన్ టు ప్రమోషన్, షూటింగ్లో టైంగా వస్తాడు. చూసారా ఈ అమ్మాయి, చూసారా ఎంత బాగా ఆడుతుందో తెలుగు. సో ఈరోజు నేను లావణ్య మీతోటి జస్ట్ చాట్ చేయడానికి వచ్చామండి, ఎందుకంటే రేపు మన సినిమా రిలీజ్ అవబోతుంది అండ్ అలా చిల్ అవుతూ ఈ కాఫీ షాప్లో కాఫీ తాగుతూ కూల్ అవుతూ నర్వస్నెస్ కొంచెం తగ్గుతుంది. నీకు ఏమనిపిస్తుంది లావణ్య, అంటే ప్రతిసారి మన సినిమా రిలీజ్ అవుతుంది అని వచ్చిన టాక్ వచ్చేది అండ్ దెన్ లాస్ట్ మినిట్లో సినిమా క్యాన్సిల్ అయింది, పోస్ట్పోన్ అయింది అని టాక్ వచ్చేది, అప్పుడు నీ లోపల ఉన్న ఫీలింగ్ ఏంటి? నాకు యాక్చువల్లీ ఆల్రెడీ తెలుసు దట్ యూనో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, బట్ కానీ ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్ గోస్ అప్ యూనో లైక్ హౌ యున్ వేవ్ అలా రిలీజ్ అప్పుడు అండ్ ఇలా యూనో పోస్ట్పోన్ అప్పుడు. సో అందుకే కొంచెం బాధ, బట్ నా ఐమ్ వెరీ హ్యాపీ ఫైనల్గా రిలీజ్ అవుతుంది. అండ్ వాట్ ఆర్ యూ ఫీలింగ్ లైక్ ఎస్పెషలీ యూ, మీరు యూనో యూర్ రన్నింగ్ అరౌండ్ యూనో ఫర్ ద ప్రమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ నిజంగా మీరు కూడా చాలా కష్టపడి, యూ నో ఐ హావ్ నెవర్ సీన్ ఎ హీరో గోయింగ్ ఆల్ అవుట్ ఫర్ ప్రమోషన్స్. దట్ ఈస్ అ బిగ్ కాంప్లిమెంట్ లావణ్య. నార్మల్ కాంప్లిమెంట్స్ ఇవ్వదు లావణ్య, ఓన్లీ సర్కాస్టిక్ జోక్స్ వేస్తుంది. యూ ఆర్ సో సర్కాస్టిక్. ఐ యామ్ సర్కాస్టిక్ బట్ ఐ ఆల్సో లైక్ ప్రేజ్ ఇట్ నా గో. యా సో నేను ఇప్పటివరకు 17 ఫిల్మ్స్ చేశాను కదా లావణ్య, అండ్ యూ డన్ లాట్ మోర్. బట్ నేను కూడా 17 17 ఏ సేమ్ పింజ్ సేమ్ హై ఫై 17 అంటండి. సో నేను చేసిన లాస్ట్ 17 మూవీస్లో ఎప్పుడు ఏ సినిమా ఇన్నిసార్లు పోస్ట్పోన్ అవ్వలేదు. కార్తికేయ సినిమా డిలే అయింది, ఎక్కడికి పోతే వచ్చినా కూడా డిలే అయింది, బట్ ఇన్నిసార్లు ఇలా ఆగి ఎప్పుడు అవలా. అండ్ ఇంకో విచిత్రమైన థింగ్ ఏంటంటే మన సినిమా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అసలు అవలా, ఇట్ వాజ్ నెవర్ బికాస్ మేము సినిమాని సోల్డ్ అవుట్ ఫర్ హ్యూజ్ నైస్ ప్రైజెస్. వి నెవర్ లైక్ ఫినిష్ అట్ 6 o'clock, యు నో ప్రతిసారి యు నో కాల్ షీట్ వాస్ డబుల్, సో యు నో దేర్ వాస్ నో ఫైనాన్షియల్ ఇష్యూ. నో, సినిమా బడ్జెట్ వాస్ లైక్ ఫెంటాస్టిక్ అండి, అండ్ వి సోల్డ్ ది మూవీ టు లైక్ ఏషియన్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ సమ్ పీపుల్ ఉంటారు వేర్ యు నో మన బయట ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీ బయట ఎవరైతే సినిమాని ఒక బిజినెస్ లా చూస్తారో, సో వాళ్ళ వల్ల చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల నీకు తెలీదా? ఓకే, ఓ గాడ్, వెల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తున్నాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ మన గ్రేట్ ఆంధ్ర వ్యూవర్స్ దట్ సినిమా డిలే అవ్వడం కారణం ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇంటర్నల్గా ఎప్పుడు కాదు. మన ప్రొడ్యూసర్ సూపర్, మన డైరెక్టర్ సూపర్, మన అందరూ సూపర్, మన డిస్ట్రిబ్యూటర్ సూపర్, బట్ కొంతమంది వల్ల అలా అయింది. బట్ వాళ్ళు ఇప్పుడు లేరు, so you cannot stop a good movie from a release. Adi Michael, well good movie no kaado, tomorrow I think public cheptaru, but I think already megastar Chiranjeevi garu came for a chief guest. That's why I'm confident about saying good movie. Chiranjeevi garu vacharandi cinema ni enta pogadaru, alage Lavanya kuda chaala pogadaru. So yes I cannot forget that in my life. Nizanga, you know, I was like, is he really talking about me? ఆ వీడియో వైరల్ వెళ్ళింది. ఐ మీన్ ఎక్కడ చూసినా కానీ లావణ్య అందాన్ని పొగిడిన మెగాస్టార్, సొట్ట బుగ్గల సుందరి. ఐ వాస్ సో హ్యాపీ టు హియర్ దట్, బట్ ఐ వాస్ యు నో వెన్ ఐ సాట్ నెక్స్ట్ టు హిమ్, నాకు యు నో హి వాస్ టెల్లింగ్ మీ యు నో నాకు చాలా చాలా యు నో వాట్ ఐ లైక్ ద ఫిల్మ్ అండ్ హి వాస్ టెల్లింగ్ మీ ఈ మూవీ జనాలకి యు నో ఇట్ షుడ్ గో అవుట్ దేర్ అండ్ పీపుల్ షుడ్ జనాలకి చూడాలి, ఎందుకంటే మంచి మ్యాటర్ ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది అందుకే. అండ్ నీకు తెలుసా, యాక్చువల్లీ ఈ సినిమా చిరంజీవి గారు కాకుండా కొంతమంది కూడా చూశారు, మన డిస్ట్రిబ్యూటర్స్కి చూపించాం మనం ఈ సోల్ ద మూవీ అండ్ అందరికీ ఒక మంచి సినిమా తీస్తున్నాను కాన్ఫిడెన్స్. బట్ యునో వాళ్ళ ఒపీనియన్ వేరు, రేపు పీపుల్ చూసే వరకు వీ నాట్ నో. సో హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్, టచ్వుడ్, రేపు మనకి ఒక డీసెంట్ రిజల్ట్ రావాలి బికాస్ ఇట్స్ ఎన్ ఆనెస్ట్ ఫిల్మ్ లావణ్య. మనము ఎప్పుడు ఏ రోజు యూనో వీ వాంట్ దిస్ దాట్ అని కాకుండా ఒక మంచి స్టోరీని మంచి విధంగా చెప్దాం అనుకున్నాం. అండ్ వాట్ వాస్ ద రీజన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తావు?
యాక్చువల్లీ నేను విన్నప్పుడు ముందు యాక్చువల్లీ నేను యూఎస్కి వెళ్ళాను అండ్ ఐ వాజ్ దేర్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ బిఫోర్ దాట్ ఆల్సో కమ్ స్మాల్ గ్యాప్. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇంతకుముందు వెబ్సైట్స్లో నువ్వు రిజెక్ట్ చేసావని వచ్చింది. నాకు తెలియదు ఎందుకు అది అలా రాస్తున్నారు యాక్చువల్లీ నిజంగా, అందుకే నాకు కొంచెం భయం ఇంటర్వ్యూస్ బికాస్ సమ్ టైమ్ మేబీ యూ నో దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఎగ్జాక్ట్లీ. నాకు సినిమా నచ్చింది అందుకే చేశాను. ఆఫ్ కోర్స్ నోబడీ పుట్ అ గన్ ఆన్ మై హెడ్. బట్ ఫస్ట్ రిజెక్ట్ చేసావు. రిజెక్ట్ నేను చేయలేను ఎప్పుడు. హౌ కెన్ ఐ లిసన్ టు ద స్క్రిప్ట్ అండ్ రిజెక్టెడ్ అండ్ దెన్ యు నో ఆల్ దాట్ సేమ్. సో వాట్ హ్యాపెండ్ వాజ్ బిఫోర్ ఐ వాస్ లైక్ ఐ డిడ్ంట్ ఈవెన్ హియర్ ద స్టోరీ. అప్పుడు ఐ వాజ్ ఇన్ ద మూడ్ కి ఓకే ఐ టేక్ అ బ్రేక్ యు నో ఆల్ దాట్ అండ్ వెన్ దే ఆస్క్ మీ ఒక మూవీ ఉంది అలా ఐ వాస్ లైక్ ఓకే నిఖిల్స్ మూవీ. అంటే నిఖిల్ మూవీ మేబీ యూ నో నిఖిల్స్ మూవీ ఇస్ నిఖిల్స్ మూవీ దట్స్ వాట్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్. సో హీరోయిన్కి పెద్ద అవకాశం ఉండదు అవకాశం లేదు. సో అందుకే లైక్ ఐ డోంట్ నో అండ్ నేను ష్యూర్ లేదు. సో తర్వాత సమస్ జస్టెడ్ మీ యూ నో వాట్ నిఖిల్ ఆల్వేస్ చూసెస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ హీ హ్యాస్ అ గుడ్ సెన్స్ ఆఫ్ యూనో స్టోరీస్ అండ్ ఆల్ దాట్. సో యూ నో వై నాట్ జస్ట్ యూ నో హియర్ ద స్టోరీ. Thank God. And I felt, I was like, yeah, it's very wrong from my side if I don't listen to the story and then say no. So, actor, you know, I have to feel like an actor and I can't just be a heroine, you know. So, I heard the script and then, you know, same day I said, yes. I mean, naaku chala chala nachindi story and then ippudu reject, I never rejected the film first thing. And then everything worked out and it was a lot of ee movie lo chaala hard work undi kada and why I signed this film was because I wanted physically and mentally to exert myself as an actor. Meeku ok separate exclusive clipping pampistam andi mem iddaram kalisi chesina nuvvu nenu and I think Satya kuda unnadu anukunta okati we did one shot where we rotated anamata akkada matram ammai chaala daring ga chaala adventurous ga feel ayindi and you know nenu Satya first belt esukoni aa car tipputunaru 360 degrees paina. And me and Satya were like, please, please, please. She was like, enjoying, ha, 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 ha. No, we didn't have time to say, ha, ha, ha. In one, like, how many seconds? 2-3 seconds? Oh, no, retake, and again, I'm new, you were like very excited. Rickets, well, retake was there. Yeah, you enjoyed it. I didn't have to do it, actually. So, yeah, I'm a good action hero in the future. Lo. Yes. Yeah, so that's the reason I did the film, because there was so much to do in the film. And, okay. Yeah. And what's your reason? Cinema, I didn't do it. సినిమాలు చాలా వస్తాయి, లైక్ యూ గెట్ మెనీ స్క్రిప్ట్స్, హండ్రెడ్స్ ఆఫ్ లైక్ యూనో ఈమెయిల్స్ వస్తాయి, పీపుల్ రికమెండ్ చేస్తారు. యా కాఫీ తీసుకోండి. యా దిస్ ఇస్ ఫర్ యూ లవన్యా, ఇది మీ కోల్డ్ కాఫీ. యా పైన బూస్ట్ కదా చాక్లెట్ కోకో కోకో పౌడర్. సో నాకు నాలు వస్తుంది. యా థ్యాంక్ యూ చెస్ ఫర్ అర్జున్ సురవరం getting decent out. Okay, first release of me. So, oh, it's very yummy. So, naaku kanidra anna cinema chusanu. Chusinappudu thandona point chaala nachindi. And exactly mona Chiranjeevi garu chusi cheppinattu. That you know, ee point to people ki ellali, ee oka manchi kadha tho raavale. And eppudu nenu I never did a social awareness film. Ante students meeda kaani, students meeda chesanu, but it was a fun film. Kirak Party was like a టైం పాస్ ఫిలిం అండ్ స్వామి రారాజ్ టైం. అంటే అన్ని సినిమాలు పర్పస్ ఎక్కువ ఉండదు. అంటే ఓ యా థ్యాంక్ యూ, ఐ లైక్ బలే బలే మా కడవే సో మచ్. థ్యాంక్ యూ. మనం మనం పోడుకోవద్దు. సో ఆ పాయింట్ పీపుల్కి వెళ్ళాలి అండ్ ఐ థాట్ ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ పర్సన్ కనెక్ట్ టు దిస్ పాయింట్ అండ్ దిస్ అ టర్మ్ విచ్ వి కాయిన్డ్ ఎడ్యుటైన్మెంట్. అంటే ఎడ్యుకేటివ్ కాన్ టు ఇన్ఫర్మేటివ్ కాన్ టు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎంటర్టైనింగ్ కూడా ఉంటుందండి. అండ్ అందరూ అదే ఫీల్ అయ్యారు. అంటే సరదా సరదాగా వెళ్తూనే ఒక మంచి పాయింట్ చూపించాం. అది టుమారో పీపుల్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మేమేమంటున్నాం. సో మేము ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసాం అండ్ ఆ సినిమా మీరు రేపు చూసి మీరు ఎలా అప్రిషియేట్ చేసినా మాకు ఓకే, అప్రిషియేట్ చేయకున్నా ఓకే, బట్ వీ డిడ్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్. ప్లీజ్ వాచ్ ఇట్ వన్స్ అండ్ మీరు అప్పుడు డిసైడ్ అవ్వండి. ఎనీ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ వేర్ యు లైక్ థ్రిల్డ్ ఆర్ యు స్కేర్డ్? అంటే నాకు నార్మలీ ఫిజికల్గా నాకు ఎప్పుడు స్కేర్ అవ్వలేదు, బట్ ఐ వాజ్ స్కేర్డ్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ విత్ పోసాని గారితో వర్క్ చేస్తున్నాను అండ్ సడన్గా ఆ డైరెక్టర్ అండ్ ఆయనకి చిన్న గొడవ జరిగింది. యునో రిమెంబర్ ఇట్స్ ఓకే సినిమాలో పోసాని గారు లెగసీ వెళ్ళిపోయి. యా ఎందుకంటే ఆయన నార్మల్గా ఫస్ట్ 2-3 టేక్స్లో ఓకే అయిపోతుంది, బట్ మన డైరెక్టర్ ఏంటి, హీ వాంట్స్ పర్ఫెక్షన్. సో ఒక 16-17 టేక్స్ చేయించారు దీంతో. సో ఆయన కొంచెం కోపం వచ్చి వెళ్ళిపోయారు ఆయన. బట్ అంటే నార్మల్ ఓన్లీ, బట్ అక్కడ అనుకుంది అమ్మో
ఇదేంటి అంటే వెంటనే డైరెక్టర్ వెంట్ టు ద రూమ్ అండ్ సార్ ప్లీజ్ సార్ సారీ సార్ నేను ఫస్ట్ టైం డైరెక్టర్ సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే హుసాని గారు కేమ్ అండ్ స్టేట్ లేట్ నైట్ అండ్ డిడ్ ద షాట్. డైరెక్టర్ ఒక క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా యూనో హీ హ్యాస్ టు హ్యాండిల్ చాలా చాలా యాక్టర్స్ అండ్ యూనో అండ్ దాట్ టు హీస్ ఫ్రమ్ తమిళ ఇండస్ట్రీ యూనో ఇట్స్ చాలా కష్టం ప్రతి అందరికీ అలా హ్యాండిల్ చేయాలి కొంచెం కష్టం. సో మోస్ట్ కేరీ షాట్ నాకు మోస్ట్ ఫన్ సీన్ నీకు ఏమనిపించింది సినిమాలో అంటే ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్? For me, it was the action stuff. Yeah, I had a lot of fun. I thought, Vinil Kishore, you were very fun. Vinil Kishore is not a, like, he's my friend. So whenever we are together, we just laugh like crazy to crack heads, okay? Yeah. But in the movie, it was different. Only my first film probably, there was some little action. I did action as in like my own accident scene. I was doing it and a lot of things. But in the movie, proper action, you know, there was a scene undi kada, manam, మధ్యలో మనము పెద్ద పెద్ద హాలోజన్ ల్యాంప్స్ పెట్టి చేస్తున్నాం సడన్ పీపుల్ అరుస్తున్నారు ఎందుకు అరుస్తానని చెప్పి క్యారవాన్ బయటకు వచ్చి చూస్తే బలూన్ లైట్స్ కాలిపోతున్నాయి, లైట్స్ కాలిపోయాయి, పై నుంచి కింద పడుతుంది, కింద జనాలు ఉన్నారు. దట్ వాస్ వెరీ స్కేరీ. అండ్ వీడియో ఉంది, లక్కీగా ఎవరు ఏం ఇంజరీ అవ్వలా, ఫైర్ ఇంజిన్స్ కేమ్ అండ్ దే కూల్డ్ ఇట్ డౌన్. సో ఆల్మోస్ట్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్. So yeah, that was, so for my fun, definitely for me it was like doing the action stuff and just, you know, flying around and doing all those things. Yeah. For me it was like first time almost. So megastar garu meeku tamudu ani pilcharu, meeku ela anipinchindi? Well, first of all megastar ante Chiranjeevi garu mana audio function ki vacharani naaku inka I cannot believe it because he's a very busy person and aina is like the superstar of like, you know, megastar of Indian cinema. Legend. So ayina vachi oka family member la pilavadam annadi I felt thrill. Yeah. Endukante but that is the greatness of him because ఎవరైతే యాక్టర్స్ ఉంటారో ఎవరైతే పీపుల్ లవ్ హిమ్ హీ ట్రీట్స్ హిమ్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ అంటే వాళ్ళందరినీ బంధువుల్లానో ఒక తమ్ముళ్ళలానో అందుకే అందరూ అన్నయ్య అని పిలుస్తారు. ఈవెన్ మై మేనేజర్ రాజా రవీంద్ర గారు కూడా చిరంజీవి గారు అన్నయ్య అని పిలుస్తారు. అందరూ ఎవరు కనబడినా కానీ ఇది అంటే దెర్ ఆర్ గుడ్ పీపుల్, దెర్ ఆర్ నైస్ పీపుల్, దెర్ ఆర్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్. సో మెగాస్టార్ చిరంజీవి ఒక అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆయన దగ్గరగా చూస్తేనే మనకు తెలుస్తుంది. సింపుల్ చెప్తాను, ఓకే, మన సినిమా మనం ఆయన చూస్తా అని చెప్పారు. సో వీ హ్యాడ్ ఎ స్పెషల్ షో ఫర్ హిమ్. ఆ స్పెషల్ షో రామారెడ్డి స్టూడియోస్లో వేసినప్పుడు మేము చెప్పాము సార్ ఎప్పుడు వస్తారు సార్ అంటే ఆ 3కి పెట్టండి అమ్మా అని అందుకనే ఎల్లి వీఆర్ రెడీ. సో ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం 3 అంటే 3:05కో 3:10కో 3:15 స్టార్ట్ అవుతాం అండ్ ఆయన బయలుదేరినప్పుడు చెప్పు అని చెప్పి ఆయన డ్రైవర్ చెప్పాం. కరెక్ట్గా 2:50కి బయలుదేరారు సార్ అని చెప్పి కాల్ వచ్చింది. అట్ 2:55 to 3:00 ఆయన షో ముందున్నారు, అక్కడ ఎవరు లేరు పైన. సో ప్రొడ్యూసర్ నేను అలా పరిగెత్తాం ఇన్ స్లో మోషన్ అండ్ జంప్డ్ ఇన్ ఫ్రంట్ అండ్ ఆయన ముందు వచ్చారా సార్ అని చెప్పి రాజ్ కుమార్ గారు హీ ఆల్మోస్ట్ 2 సార్లు అతను కారు గుద్దేశారు గోయింగ్ టు దట్. అండ్ దెన్ ఆయన మొత్తం సినిమా అండ్ డిసిప్లిన్, ఆయన చేస్తున్న హార్డ్ వర్క్ మనం ఆన్ స్క్రీన్ చూస్తాం. దట్ ఈస్ వాట్ ఎవర్ ఫేస్ చూసి యూనో నాకు ఎలా అనిపించింది, ఒక లైక్ యూ సీయింగ్ అ డ్రీమ్ కమ్ ట్రూ, యువర్ ఫేస్ వాస్ లైక్ దట్. అండ్ ఐ వాస్ లైక్ అంటే అంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రిలీజ్ అవ్వనప్పుడు ఇది నేను ఆల్రెడీ అక్కడ చెప్పాను దట్ చాలామంది ఏమంటారు ఓహో సినిమా రిలీజ్ అవ్వలేదు ఓకే సాడ్ ఫర్ యూ సారీ ఫర్ యూ, బట్ ఎవరొచ్చి హెల్ప్ చేయడం అనేది చేయరు బికాజ్ ఇట్ లైక్ నాకేమొస్తుంది అని. బట్ నిజంగా మెగాస్టార్ చిరంజీవికి ఏమొస్తుంది, ఆయనకి ఏమీ రాదు, అయినా కానీ బికాస్ ఈస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన వచ్చి సినిమాకి సపోర్ట్ చేశారు. సో ఐ ఫెల్ట్ ఎమోషనల్, ఆయనని చూసి ఎమోషనల్ అయ్యాను. ప్లస్ ఈ సినిమాకి ఆయన ఒక రియల్ లైఫ్ హీరోలా వచ్చి స్టైల్ మూవీలో యువ్ సీన్ స్టైల్ దిస్ మూవీ లారెన్స్ ఉంటాడు దాంట్లో, లారెన్స్ మాస్టర్ ఫైటింగ్ అండ్ హీ ఫాల్స్ డౌన్ అండ్ దెన్ చిరంజీవి గారు రియలీ కమ్స్ అండ్ హెల్ప్స్ హిమ్. సినిమాలో చూసి హూ విల్ కమ్ అండ్ హెల్ప్ దిస్ యు నో ప్రమోట్ ద ఫిల్మ్ వెల్ అండ్ రియల్ లైఫ్ హీరో. యా ఎగ్జాక్ట్లీ, నాట్ జస్ట్ బై వర్డ్స్. సో హూ ఇస్ యువర్ రియల్ లైఫ్ హీరో? డు యు హావ్ ఎ హీరో? మై మామ్. హా? యా. హీరోయిన్ షీ ఇస్? ఓ హీరో. యా హీరో, షీ ఇస్ సూపర్ హీరో. హీరో ఇస్ అ హీరో. My mom, my dad, but my mom is like a bigger hero. But you're talking about movie industry, naku evaru ishtam. Yeah. Movie industry lo
అందరూ నాకు ఇష్టం. బికాజ్ నువ్వు అందరితో వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వేం చేయలేవు. ఆబ్వియస్లీ ఐ నో ఎవ్రీ వన్ హ్యాస్ బీన్ సో నైస్ టు మీ. నిజంగా ప్రతి ఒక్కరు నాతో చాలా యూనో బాగానే ఉంటాడు, బాగానే ఉంటారు. సో ఐ లైక్ యు ఆర్ సో స్వీట్ అండ్ యూనో యు నేమ్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ట్రీటెడ్ మీ సో వెల్. నో ఐ యామ్ జస్ట్ సేయింగ్ షీ కాల్డ్ మీ స్వీట్ అని చెప్పి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ అవర్ యూనిట్ అంటే లైక్ మన డైరెక్టర్ రాజ్ కుమార్ గారు నాకు చాలా చాలా ఇష్టం యాజ్ అ పర్సన్. ఐ యామ్ రియలీ ఫాండ్ ఆఫ్ హిమ్. He is such a sweet person. The producer, enduku ante because not producer, just like that as a person. Madhu garu is also very sweet, but just like I never interacted with him so much. But Rajkumar garu, you know, prati roju shoot untadu kada. So and I spoke to him a lot and but I realized he chaala takkuva maatladtaadu. Avunu takku maatladaru and ante normal producers gurinchi cheppalante you have to talk about how they went through the whole process. Endukante మనకన్నా అట్లీస్ట్ టైం వీ గాట్ వేస్టెడ్, యు ఆర్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్ అండ్ యూ ప్లాన్ అదర్ ఫిల్మ్స్, నేను వేరే ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నాను. కానీ వాళ్ళకి ఏంటంటే దే వెంట్ త్రూ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు, ఇవ్వంటారు అవ్వంటారు. సో అయినా కానీ ప్లాన్ చేసావు కదా, యూ మస్ట్ హావ్ ప్లాన్ మోర్. నో, ఐ డిడ్ ప్లాన్ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. సో రియల్లీ వాళ్ళు విచర్ ఖర్చు పెట్టారు, దే స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ సినిమా అవుట్పుట్ కోసం అది కనబడుతుంది స్క్రీన్లో. ఎస్పెషల్లీ ద కన్నే కన్నే సాంగ్, వావ్, లుక్స్ సో నైస్. అండ్ రాజ్ కుమార్ సార్ వాస్ ఆల్వేస్ దేర్ సిట్టింగ్ లైక్ వన్ హీరో, హీస్ అరేంజింగ్ ఎవ్రీథింగ్. బికాజ్ యు నో ఐ థింక్ పీపుల్ డోంట్ నో ద బిహైండ్ ద సీన్ ఆఫ్ కన్నే కన్నే. చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండ్ యు నో ఇట్స్ లుక్స్ లైక్ హెవెన్, బట్ నిజంగా షూట్ చేసినప్పుడు అలా కాదు. చాలా లొకేషన్ వాస్ హెల్, ఇట్ వాస్ లైక్ freezing hell anamata. This is freezing. I was wearing sleeve, you know what I was wearing, and I have to look nice, warm, and I should feel nice and pretty. But maybe saying a few scenes when I see right now, I feel like my face was frozen. Yeah. The expression not coming out because it was so cold. We had quilt, but whatever it is, last lo manaki cheyali kada screen, you know, in front of the screen. So they had heaters and everything. It was too cold. కానీ నేనేమన్నానంటే ద ప్రొడ్యూసర్స్ లైక్ అంటే ఈవెన్ ఫర్ అ స్మాల్ సాంగ్ దే మేడ్ షూర్ దట్ యు నో మంచి ప్లేస్కి వెళ్ళాలి, మంచి లొకేషన్ వచ్చేయాలి, డ్రీమ్ సాంగ్ ఉన్నా. అసలు ఐ వాజ్ లైక్ నా సినిమాలు వాట్ ఎవర్ ఐ డూ, ఐ మీన్ వీ హ్యావ్ షాట్ ఇన్ మయామి అండ్ డిఫరెంట్ ప్లేసెస్, కానీ నాకు ఎందుకో డ్రీమ్ సాంగ్స్ అనేవి నచ్చవు నాకు. ఇట్ షుడ్ బి రియాలిటీ సాంగ్, రియలిస్టిక్గా ఉండాలి. అండ్ ఐ డోంట్ లైక్ డాన్సింగ్ ఆల్సో టూ మచ్. నేను థ్యాంక్ యూ, దట్ వాస్ శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, దట్ నన్ను కూడా నాలాంటి డాన్సర్ని కూడా మంచి డాన్సర్లో చూపించాడు. సో థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. అండ్ యూ వాస్ ద ఫస్ట్ పర్సన్ కాల్ తెలుసా, మనం కాల్ చేసి చెప్పాడు నిఖిల్ ఏంటి మంచి టాక్ వస్తుంది ఏంటి నీ గురించి అన్నాడు. మాస్టర్ మీరు తీశారు కదా, మీరు చేయించారు కదా అని చెప్పి. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ శేఖర్ మాస్టర్? అండ్ శేఖర్ మాస్టర్ అండ్ మీ విల్ బి హావ్ డన్ సో మెనీ సాంగ్స్ టుగెదర్ అండ్ ఈసారి కూడా. అండ్ బస్ లక్లీ దిస్ టైమ్ ఐ యామ్ నాట్ డాన్సింగ్ దట్ మచ్. You know, I have to feel inside, you know, all the love and everything. But song, and he's Nizanga, one of the most comfortable choreographer to work with, one of my favorites. Yeah. And ee movie lo kuda, I mean, he is, his way of making you dance and work is so calm. He's always composed, never loses tempo, cool. So yeah, and he's extremely talented, which goes without saying. So Nikhil. సో అందరూ శేఖర్ సాంగ్ చాలా యూనో దే ఆర్ ప్రేజింగ్. సో హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది షూటింగ్ చేసినప్పుడు? షూటింగ్ చేసినప్పుడు చాలా చాలా బాగుంది. అంటే ఆ శేఖర్ పాట సడన్గా ఇంత సక్సెస్ అవుతుంది నేను అనుకోలేదు. బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఆ శేఖర్ పాట అంటే మన సినిమాలో ఉన్న పాట ఎందుకు అయిందంటే, మనం చిరంజీవి గారు అన్నారు దట్ వెన్ దట్ సాంగ్ కేమ్ హీ హ్యాడ్ గూస్ బంప్స్ అండ్ హీ రిమెంబర్డ్ వన్ పర్సన్ అని. ఆయన నిజంగా ఇట్ వాజ్ లైక్ సచ్ అ స్పోర్టివ్ పర్సన్. నిజంగా ఎంత ఎంటర్టైన్ చేశారు, ఎంటర్టైనింగ్గా మాట్లాడారు. ఆ స్పీచ్ మీరు చూడకపోతే చూడాలి తప్పకుండా. బికాజ్ చిరంజీవి గారు సెడ్ దట్ వెన్ ఎవర్ శేఖర్ కమ్స్ మనందరికి గుర్తొచ్చేది ఒక పర్సన్ అని చెప్పి ఆయన అన్నారు. అండ్ అది ఎవరో పవర్ స్టార్ మనకు తెలుసు. రియలీ ఇట్ ఇస్ అ మెమరబుల్ మూమెంట్ బికాజ్ చిరంజీవి గారు డూయింగ్ లైక్ దాట్ ఫర్ పవర్ స్టార్ వాజ్ లైక్ వెరీ, it went viral, people are so happy. Like every speech of his, I'm a big fan, but this speech was just too special. Too special. Yeah, it was obviously for our movie kosam. Majlo he was even saying, you know, naato annaru kada that nenu Nikhil ani na peru marchipotaremo anukoni sir na peru Nikhil sir ani cheppi. It was hilarious. Nikhil Siddharth naaku matti barpu anukuntunava, nee peru Nikhil ani cheptunnav
నీ పేరు నిఖిల్ సిద్ధార్థ అని నాకు గుర్తుంది అన్నారు. ఐ వాస్ లైక్ కెన్ ఐ డై రైట్ నౌ, పడిపోవచ్చు. ఐ సా యు ఇస్ నిఖిల్ సర్ నిఖిల్. ఐ వాస్ రియల్లీ స్వీట్ అండ్ ఇట్ వాస్ వెరీ ఎంబారసింగ్ ఫర్ మీ, బట్ యు వర్ జస్ట్ టు ఎక్సైటెడ్. లైక్ ఐ సా యువర్ ఫేస్ అండ్ ఐ ఫెల్ట్ ఐ విష్ యు నో ఐ వాస్ ఇన్ సౌత్ ఇండియా వెన్ యు నో వై గ్రోయింగ్ అప్, ఎందుకంటే యు నో ఈ జోష్ అండ్ దిస్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఆఫ్ చిరంజీవి సార్ అండ్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ మహేష్ బాబు అండ్ ఆల్ దీస్ పీపుల్ ఫస్ట్ డే ఫస్ట్ షో, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు స్పెషల్లీ చిరంజీవి గారు, ఎందుకంటే హీ వాస్ ద డాన్సింగ్ ఐకాన్ ఆఫ్ టాలీవుడ్. డెఫినెట్లీ. సో ఆయన సినిమాల్లో ఆల్ ద ఐ హ్యాడ్ అ మెడ్లీ ఆఫ్ హిస్ సాంగ్స్ అండ్ ఐ వాంట్ టు పర్ఫామ్. స్కూల్లో ఉన్నప్పుడు నేను పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో దేర్ అబౌట్ 100 కిడ్స్ మొత్తం హరిహర కళాభవన్లో జరుగుతుంది, మెగాస్టార్ చిరంజీవి వచ్చి చీఫ్ గెస్ట్. సో నాకు పర్ఫామ్ చేయాలని ఐ వాస్ వెయిటింగ్, బట్ దేర్ సో మెనీ కిడ్స్ హూ పర్ఫామ్ బిఫోర్ మీ. ఐ వాస్ అటాచ్ టు దిస్ డాన్స్ ఇన్స్టిట్యూట్ బాడీ అండ్ సోల్. సో నేను వెయిట్ చేసి వెయిట్ చేసి ఐ వాస్ లైక్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ కాస్ట్యూమ్ అంతా వేసుకొని ఐ వాస్ వెయిటింగ్ ఫర్ మై ఛాన్స్. ఆ ఛాన్స్ ఎప్పుడు రాలా అంటే చాలా సేపు కూర్చున్నారు, ప్రోగ్రామ్ అయిపోయింది, నాకు రాలా. అలా కూర్చున్న తర్వాత ఐ హ్యాడ్ ఐ క్రైడ్ దట్ డే బికాస్ అంటే రిహర్సింగ్ ఫర్ వన్ వీక్ అండ్ ఆయన యా. సో ఫైనల్లీ నాకు ఆ రోజు లూజ్ అయిన అవకాశం, లైక్ యువర్ సోలో పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ నౌ యు ఆర్ ఎ హీరో. సో ఆ అవకాశం నాకు మొన్న దొరికింది టు పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, విచ్ వాస్ అమేజింగ్. అందుకే ఐ వాస్ సో టెన్స్డ్ అండ్ యూనో అప్పటికి రెండు స్టెప్లు మర్చిపోయా మధ్యలో. వి నో వన్ కేర్ నో వన్ నోటీస్ బికాజ్ యు వర్ జస్ట్ ద ఎక్స్‌ప్రెషన్ ఆన్ యువర్ ఫేస్ దట్ స్టెప్ వాస్ దేర్ నో. యా యా, బట్ యు నో ఎక్స్‌ప్రెషన్ డాన్స్ ఇస్ ఫ్రమ్ హియర్ మోస్ట్లీ దెన్ యువర్ బాడీ అండ్ యు జస్ట్ సీయింగ్ యువర్ ఫేస్ ద ఎక్సైట్మెంట్ it was too good. I really liked it. So I feel that you know mana cinema entha hurdles vachina gaani slowly it's been like first trailer bondanaru trailer bondanaru tarata mana kanne kanne paata bondanaru tarata chiranjeevi gar bondanaru ippudaina cinema release avutundi in some of the best theaters. We have got like amazing theaters. I want to thank our distributors kuda endukante USA lo almost 150 theaters icharu. Oh wow. So US crowd meeku meeku ee sari thanksgiving weekend idi, so it's like a long weekend. సో ఈ లాంగ్ వీకెండ్ మీరు మంచి సినిమా చూడాలనుకుంటే మా సినిమా థియేటర్స్లో ఉంది, మా మూవీ అర్జున్ సురారం ఇన్ 140 లొకేషన్స్ మీరు పక్కనే ఉండొచ్చు. జస్ట్ గో అండ్ హ్యావ్ అ లుక్ ఎట్ ద థియేటర్స్ లిస్ట్. నాకు తెలిసి ఈ వెబ్సైట్లో కూడా ఉంటుంది, గీటాంధ్రలో కూడా ఉంటుంది. సో గో గో హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్ అండ్ ఫైనలీ వాట్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ మూవీ అంటే నీ కెరియర్లో యూ గాట్ మెనీ హిట్స్ మెనీ సూపర్ హిట్స్ మెనీ బ్లాక్ బస్టర్స్, సో దాంట్లో ఇది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? యా ఐ గాట్ లాట్ ఆఫ్ హిట్స్ సూపర్ హిట్ యావరేజ్ ఫ్లాప్స్ ఎవ్రీథింగ్, బట్ ప్రతి మూవీకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ that's what I'm feeling. This movie irrespective of hit and flops idi koncham vere, you know, vere experience, because this movie is not is above hit and flops, it's about knowledge and information and also a lot of adventure and entertainment, so it's a mix of everything. So I have this confident ye prati andar ki nachestundi so that's the feeling I have. Audience gana cheptamo like final words, please. Final words pasag. సరే నేను చెప్పేస్తాను తన తన మనసులో మాట దట్ గైస్, ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసాం, సినిమా అందరు కష్టపడి తీస్తారు, బట్ వి ఆల్సో ఇట్ ఇస్ అ జెన్యున్ అటెంప్ట్ అండ్ ఆ సినిమా నచ్చితే ఒక్కసారి చూడండి, 100% ఐఎమ్ షూర్ మీ టైమ్ మీ మనీ వేస్ట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. సో గో హ్యావ్ అ లుక్ అట్ ఇట్. వెరీ ఎడ్యుకేటివ్ ఫిల్మ్, వెరీ ఎంటర్టైనింగ్, లైక్ యాస్ సర్ యూస్ ఆన్ దట్ వర్డ్ ఎడ్యుటైన్మెంట్. యా యా, ఎడ్యుటైన్మెంట్, because yeah, we are giving a message, but along with it, it's a movie with, and it has thrilling, it has like on the edge kind of scenes and twists and turns, so I'm pretty confident that we'll like it. So guys, please watch it in theaters, it's a big screen experience. నాకు తెలిసి అమెజాన్లో ఈ ప్రైమర్లో ఇప్పుడు అప్పుడే రావట్లేదు. ఐ లైక్ అమెజాన్ ప్రైమ్ అండ్ ఐ లైక్, కానీ ఒక 60 డేస్ పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వేరు అండ్ మా సినిమాలో యాక్షన్ కానీ ఇట్ షుడ్ బి ఎంజాయ్డ్ ద బిగ్ స్క్రీన్. సో ప్లీజ్ వాచ్ ఇట్, డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఆ ఫిల్మ్. థ్యాంక్ యూ.